జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇంతవరకు ప్రచార ఆర్భాటాలతోని వాళ్ళ నల్ల చట్టాలను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప రైతుల సంక్షేమం గురించి నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోవటం దురదృష్టకరం. దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ మనం ఎక్కడైనా అమ్ముకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం జరుగుతుందో వాస్తవంగా ఈ ఫ్రీ ట్రేడింగ్తోని లబ్ధి పొందేది 90% ఎక్కువ 5 ఎకరాల లోపు రైతాంగమే మనం నాట్ ఓన్లీ తెలంగాణ దేశంలో కూడా. ఇవాళ మీరు ఏదైతే ఉన్నదో ఈ ఫ్రీ ట్రేడింగ్తోని మనం రైతుకి ఏదైతే మద్దతు ధర పొందటంలో మనం ఎక్కడైనా అమ్ముకుంటే ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడ అమ్ముకుంటామని చెప్పి అంటారే నిన్న వాళ్ళు చెప్పేది. మీరు ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడ అమ్ముకోవడం కాదు. బచ్చన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీసీసీ ప్రతినిధి ధర్మా సంతోష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ రోజు బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటీవల నిన్న మొన్న జరిగిన పరిణామాల్లో మా మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు నిడిగొండ శ్రీనివాస్ గారిని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా పార్టీలో చేరి పార్టీలో అత్యున్నతమైన రాష్ట్ర స్థాయిలో అతిపెద్ద పదవి టీపీసీసీ అధికార ప్రతినిధి కైవసం చేసుకుని తెచ్చుకుని మరి అంత పెద్ద పదవి తెచ్చుకుని నిర్ణయం తీసుకుని అందరూ కూడా ఏకాభిప్రాయంతో ముక్త కంఠంతో నిర్ణయం తీసుకుని అందరినీ తిట్టినట్టుగానే మేము భావిస్తూ ఆ తిట్టినటువంటి ధర్మ సంతోష్ రెడ్డిని వెంటనే ఎటువంటి అది లేకుండా బేషరతుగా ఆయన్ను పార్టీ నుంచి గారికి ఈ ముగ్గురికి ఈ రోజే ఫిర్యాదు చేస్తా ఉన్నాం. అందరం కూడా ఈ రోజు నుంచి మేము అనుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మా జెండా ఎజెండా, కాంగ్రెస్ జెండానే మా ఎజెండా. ఏ నాయకుడు వచ్చినా స్థానికంగా రావాలి. కార్యకర్తలందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. రేపు 2023లో జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలంటే మేమందరం కలిసి పనిచేస్తాం. వర్గాలకు తావు లేకుండా, గ్రూపులకు తావు లేకుండా ఈ రాష్ట్ర ఆయన తిట్టిన తిట్టులను తీవ్రంగా ఖండిస్తూ ఆయన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ రోజే మేము ఫిర్యాదు చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో వెంకట్రావుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కాపాడుకోవడానికి గ్రామ ప్రజల అందరి సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పాలకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తీరిందని అనుకుంటా. సీసీ కెమెరాల విషయంలో ఎప్పటి నుంచో గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి చాలా కృషి చేసినాం. ఎవరన్నా ఒక దాత దొరుకుతాడేమో అని, కానీ సాధ్యం కాలే. సరే, అయిన దానికేమో నిరాశపడకుండా సర్పంచ్గా నేను నా వంతు సహకారం అని ఉప సర్పంచ్ నా తోడుగా ఉండి సాధ్యమైనంత వరకు యువతను, జాబ్ పర్పస్ ఉన్న వాళ్ళను కానీ, వ్యవసాయం చేసుకున్న రైతులు కానీ, ట్రాక్టర్ డ్రైవర్ల కాడికి కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చి తలా 1000, 2000, 5000, 10000 దాతలుగా ప్రకటించుకొని ఈరోజు మా సీసీ కెమెరా బాధ్యత నిర్వార్యంగా నిరూపించుకున్నాము. దీనికి మేము సంతోషంగా వ్యక్తపరుచుకున్నాము. కనికే సార్ కూడా చాలా దగ్గరుండి ఈ మంచి చెడ్డలు కూడా చూసుకున్నాడు, సహకారం అందించిండు. ఆయన ఫిషింగ్ వల్లనే ఇలా మేము కూడా కొద్దిగా తొందరగా చేసుకున్నాము. మా వెంకటోపల్లి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన మా గ్రామ పెద్దలు కావచ్చు, యువకులు కావచ్చు, మన రోజు తోసింది వాళ్ళు ఇంత అని అంతా కాకుండా అందరూ కలిసికట్టుగా ఎంతో కొంత వాళ్ళ వంతు సహాయం చేసి ఈరోజు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కెమెరాలు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పటి నుండి ఈ విలేజ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయని కోరుకుంటున్నాం. దీంతో ఇంకేమైనా వేరే విలేజ్ నుంచి వచ్చేవారు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు ఏమైనా చేసినా కానీ దీంతో కొంచెం మా గ్రామం మాకు సీసీ కెమెరాలతో ఇద్దరు ఉంటుందని కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలోని 5 తోనల తాండాకు చెందిన ప్రజలు తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అందడం లేదంటూ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు. మాది దోనాల తండా, మాకు అంద 4-3 తండలకు అందరికీ రైతు బంధు వస్తుంది, మా తండకు వస్తలేదు. మరి ఎందుకోసానికి మాకు మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? మాకు భూములు కావాలి, మా భూముల మీదనే బతికే తోలము, మేము పచ్చి భూముల మీదనే కష్టం చేసుకొని బతికే తోలము, మేము ఎక్కడి పొక్కలు ఇరవై కొట్టుకొని బతికే తోలము, మాకు ఇంత సెర ఎందుకు? గిరిజనుల రైతు బంధు వెంటనే, రైతు బంధు వెంటనే, గిరిజనుల రైతు బంధు వెంటనే, రైతు బంధు వెంటనే. ఫస్ట్ అందరి కవర్ చేసుకో, రైతులకు రైతుల తన రైతులను రైతుల తన రైతు బంధు చెక్కులు రైతులను ఆదుకోవాలి. గిరిజన రైతులను, గిరిజన రైతులను, గిరిజనపై జరుగుతున్న దాడులను